నా పేరు దివ్యశ్రీ. నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివాను. నేను మా హస్బెండ్ ఇద్దరము చెన్నైలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళము. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో కరోనా అప్పుడు లాక్డౌన్ టైంలో పేరెంట్స్ మా దగ్గరికి రావడం కుదరక మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ మాకు అప్పటికి ఒక 3 ఇయర్స్ పాప ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మేము గమనిస్తున్నది ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ లేదు. మాకు మేమేమనుకున్నామంటే చెన్నై కంటే ఇక్కడ బాగుంటుంది. చెన్నై అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ కనుక అక్కడ అంతా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నీ కల్తీ చేయడానికి, కానీ ఏదైనా మనకి క్వాలిటీ దొరకదేమో అనే లాంటి అనుమానం ఉండేది మాకు ప్రతి విషయంలో కూడా, ఫుడ్ విషయంలో మోస్ట్లీ. అది కూడా పిల్లలకి పెడుతూ ఉన్నప్పుడు అటువంటి అప్పుడు అనిపిస్తూ ఉండేది నేను ఈ విషయంలో. జనరల్గా అప్పుడు ఇంటికి వెళితే మనకి మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ మనకి మంచి క్వాలిటీ దొరుకుతాయేమో అనుకున్నాం మేము. బట్ ఇక్కడికి వచ్చాక గమనించింది ఏంటంటే అట్లా ఏం లేదు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మాకు అక్కడికంటే కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఇంకా ఈ మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ విషయంలో కూడా న్యాచురల్గా దొరకాల్సిన ప్రోడక్ట్స్ కూడా చాలా ఎంతో బ్రాండెడ్ ఐటమ్స్గా దొరుకుతున్నాయి. ఆ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా చాలా కల్తీగా అనిపిస్తున్నాయి. అంటే మోస్ట్లీ మనం వెనక ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అది చూసినప్పుడు కొంత ఏదో ఒక కెమికల్ కలిపినట్టుగా కాంపోజిషన్లో చూడటం జరుగుతుంది. దానివల్ల మేము వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. సో అప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతోంది, సో వీ నీడ్ టు ప్లాన్ సంథింగ్ అనేసి మేము ప్లాన్ చేసి మా తాతగారు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ తాతగారు ఫస్ట్ నుంచి కూడా ఆయన హెడ్ మాస్టర్ అయ్యున్నప్పటికీ కూడా పాడి పంట ఇంట్లో ఎప్పుడు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. ఆ ఉద్దేశంతో ఆయన వ్యవసాయాన్ని ఎప్పుడూ కౌలుకి ఇవ్వకుండా తను హెడ్ మాస్టర్ అయినప్పటికీ తనే చూసుకుంటూ ఇంటి దగ్గర కూడా పాడిని మెయింటైన్ చేస్తూ పాలు అన్ని విషయాల్లో ఫుడ్ గ్రెయిన్స్ మోస్ట్లీ మనకు ఫుడ్లో ఉండేది ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ద పార్ట్ గ్రెయిన్స్ అండ్ మిగతా హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి మిల్క్ ఉంటుంది, మిల్క్ అండ్ దేర్ ప్రోడక్ట్స్. సో అందులో మొత్తం దాదాపుగా ఇంట్లోనే ఆర్గానిక్గా ఉండేలాగా ఆయన ఎలా ప్లాన్ చేశారో మేము కూడా అదే వేలో ప్లాన్ చేద్దాము అని అనిపించింది. ఈయనప్పుడు వెంటనే మా ఓన్గా ఉన్న ల్యాండ్స్లో మేమే ఫార్మింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. మెల్లిగా ఈ మిల్క్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసాము. మాకు ఇందులో ఫస్ట్లో ఏమీ తెలియలేదు, అందరూ డిస్కరేజ్ చేశారు. బట్ అయినా కూడా మేము చాలామందితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని చాలా ఇంట్రెస్ట్గా ఇందులో ముందడుగు వేశాము. మేము చూసింది ఏంటంటే ఇక్కడ అవకాశం ఉన్నవాళ్ళు కూడా ఎలాంటి ప్రొడక్షన్కి వాళ్ళు ఎలాంటి ట్రయల్స్ ఏమి చేయకుండా ఉండిపోయి దొరికిందే తింటూ అదే ఇక అలాగే సెటిల్ అయినట్టుగా ఉంటున్నారు. కానీ మాకు అది నచ్చలేదు. మేజర్గా మనిషి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ అండ్ దెన్ నెక్స్ట్ క్లాదింగ్. అయితే ఈ ఫుడ్ విషయంలో నెగ్లిజెన్స్ అనేది వేస్ట్ అని మాకు అనిపించింది, నెగ్లిజెన్స్ తప్పని నాకు అనిపించింది. అటువంటప్పుడు ఫుడ్లో కూడా మేజర్ మళ్ళీ 50% మిల్క్ అండ్ దేర్ బై ప్రొడక్ట్సే మనం వాడుతున్నాం. మార్నింగ్ లైసెన్స్ తెగించి మిల్క్ లేకుండా ఏ మనిషికి అసలు ఏది కుదరదు. సో ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్గా అనిపించింది. దెన్ వీ స్టార్టెడ్ విత్ 7 animals. వీ బాట్ దెమ్ ఫ్రమ్ రాజమండ్రి ఫస్ట్, తర్వాత హర్యానా నుంచి తీసుకొచ్చామండి. అప్పుడు మాకు బీహార్ నుంచి పనివాళ్ళని పెట్టాము ఫస్ట్. ఫస్ట్ కొంచెం చాలా కష్టంగా అనిపించింది. అసలు ఇంత జాబ్ చేస్తూ కూడా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి టైం ఉండేది కాదు. నైట్ టైం చేసుకొని పగలంతా ఈ పనుల గురించే చూసుకుంటూ ఉండేవాళ్ళం. పనివాళ్ళు చేసేవాళ్ళు కాదు, సో అయినా కూడా మేనేజ్ చేసుకునేవాళ్ళం జాగ్రత్తగా. యాక్చువల్గా మేము ఇది పేరు పెట్టింది RLD అని పెట్టామనే కానీ రియల్గా మా మనసులో ఉన్నదైతే కనుక మా తాతగారి మెమోరియల్గానే మేము పెట్టాము. ఆయన ఇన్స్పిరేషన్తోనే చేస్తున్నాం ఇదంతా. మా తాతగారు వైసాంబయ్య గారు అంటే అసలు వ్యవసాయానికి చాలా చాలా ఫేమస్ మన చుట్టుపక్కల ఊరిలో ఇక్కడ అంతా కూడా. సో మేము ఆ తాతగారి ఇన్స్పిరేషన్తోనే ఇదంతా చేస్తున్నాము. ఫస్ట్ ఈ ఐడియాని మేమిద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు అందరూ కూడా వాట్ యు నో అబౌట్ దట్ అని చెప్పేసి అసలు మీకేం తెలియదు కదా చిన్నప్పుడు తాతగారు అని అంటున్నారే కానీ తాతగారు చేసేటప్పుడు మీరు ఎప్పుడు దగ్గరకు కూడా రాలేదు, చూడలేదు కదా, మీకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. వాళ్ళందరూ డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా మాకు ఈ ఫుడ్ విషయంలో ఇలాంటి ఫైన్ క్వాలిటీ దొరకడం లేదు అనే దీంతో మాకు చేయాలని అనిపించింది. తాతగారు చేశారు కదా అప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే, మనం ఎందుకు చేయలేము, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికింది కదా, ఇటువంటి అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేసి ఆలోచించి మేము స్టార్ట్ చేసాము. ఇంట్లో వద్దనే చెప్పారు, వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చాలా డిస్కరేజ్ చేశారు.
అయినా కూడా మేము ధైర్యంగా ఏదైనా పర్వాలేదు, వేస్ట్ అయినా పర్వాలేదు, వీ మస్ట్ నీడ్ టు ట్రై ఫర్ ద ట్రై వన్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. పర్సనల్ లోనే తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లోన్తోనే అన్ని స్టార్ట్ చేసాం. ఓన్గా మా అమౌంట్ ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇనిషియల్గా తక్కువగా స్టార్ట్ చేసుకున్నాము. ఇంటి దగ్గర పెట్టాము ఫస్ట్. అసలు ఇట్లా ఇంటి దగ్గర పెట్టినప్పుడు మేము ఇద్దరం కలిసి మేనేజ్ చేయడం, ఏదైనా ఎప్పుడైనా మిగిలిపోతే వాటిని బై ప్రోడక్ట్స్గా కన్వర్షన్ చేయడం, అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఫ్యామిలీ మెంబర్స్ లిటిల్ బిట్ సపోర్ట్ ఇవ్వడం, అప్పుడు స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ దెన్ అప్పుడు దే గేవ్ అస్ పర్మిషన్ టు బిల్డప్ హియర్ ఇన్ అవర్ ఫీల్డ్స్. ఇంతకుముందు అంతా అసలు మీకేం తెలియదు కదా, ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ చేయండి, చూద్దాం మీరు ఎలా చేయగలుగుతారో. మీరు మేనేజ్ చేయగలిగితే అప్పుడు అక్కడికి వెళ్ళండి, నో ప్రాబ్లం అన్నారు. 1 ఇయర్ చేశాము. 1 ఇయర్ ఇంటి దగ్గర మేనేజ్ చేసింది, వాళ్ళకి నచ్చింది, ఓకే యూ కెన్ మేనేజ్ అనేసి ఇక అప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఉండడానికి కోసం. అంటే రిస్క్ అంటే మాకు దీని గురించి రిస్క్ అని అనిపించలేదు. నాకు మా హస్బెండ్ అయితే కంప్లీట్గా తను హోప్ తోటి ఉన్నారు, 100% హోప్తో ఉన్నారు. నాకు ఎక్కడ రిస్క్ అని అనిపించింది అంటే పిల్లలు, మా పాప ఆల్రెడీ 3 ఇయర్స్ అప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడైతే రిస్క్ కదా, మనం దగ్గరలో ఉన్న టౌన్ కానీ సిటీ కానీ షిఫ్ట్ అయిపోతే స్కూల్కి ఈజీ అవుతుంది కదా అనేసి నేను దాని గురించి అన్నాను. కానీ ఈ బిజినెస్ గురించి అయితే నాకు ఎలాంటి డౌట్ లేదు. ఎందుకో తెలియదు, తను లాక్డౌన్లోనే కాదు ఫస్ట్ నుంచి కూడా, దాదాపు మా పాప పుట్టినప్పటి నుంచి కూడా 2016-15 అప్పటి నుంచి కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈ టీవీలో జై కిసాన్, యువ రైతు, రైతునేస్తాం ఇలాంటివే చూస్తూనే ఉండేవారు. ఎప్పుడు చూసినా కూడా ఏంటి అంటే నాకు ఇవే చేయాలని అనిపిస్తుంది, ఈ ఆఫీస్ వర్క్లో నాకు ఇంట్రెస్ట్ ఉండడం లేదు, ఇదంతా బోరింగ్ రెగ్యులర్ నాకు అని అంటున్నారు. అప్పుడు తన ఇంట్రెస్ట్ చూసి నేను స్టార్ట్ చేశాను. నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. యాక్చువల్గా నా సబ్జెక్ట్ అదే అయ్యేసరికి నేను ఇంట్రెస్ట్ చూపించినట్టున్నాను. తర్వాత ఇంకా ఇలా స్టార్ట్ అయ్యాక కొద్ది రోజులు చూసాము కేంద్రానికి ఎక్కువగా వెళుతున్నాయా అని అనిపించినప్పుడు నేను కూడా ఈ బై ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేశాను. ఫస్ట్ వచ్చిన బీహార్ పనబ్బాయిని కాకుండా తర్వాత వచ్చిన వాళ్ళు మాకు మంచిగా సపోర్ట్ చేశారండి. ఏదైనా ఏ కొంచెం తేడాగా హెల్త్ ఏ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేసేవాళ్ళు. మేము వెంటనే కూడా వెట్ హెల్ప్ తీసుకునేవాళ్ళం. వెటనరీ డాక్టర్స్ని కూడా 3 నలుగురిని కాంటాక్ట్లో ఉండి ఎవరు వీలైతే వాళ్ళని వెంటనే పిలుచుకొచ్చేసి అసలు ఇంటికి వెళ్ళి కూడా బండి మీద తీసుకొచ్చేలాగా, నైట్ టైం అయినా సరే వాళ్ళని బతిలాడి తీసుకొచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారనే చెప్పాలి. అసలు యాక్చువల్గా ప్రతి యానిమల్కి కూడా మేము ఎటువంటి హెల్త్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము ప్రస్తుతానికి. ఫస్ట్ రూపాయి అంటే మేము ఫస్ట్ డేనే మాకు అది లభించింది, డే 1లోనే, అక్టోబర్ 12, 2020. ఆ రోజు నేనే తీసుకున్నా ఫస్ట్. ఎవరో ఇంటి దగ్గర పోయించుకున్న వాళ్ళు ఇచ్చారు నాకు, అది ఎవరో అనేది కూడా గుర్తులేదు. హ్యాపీ, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హెల్త్ అండ్ ఇల్నెస్ విషయానికి వస్తే ఇనిషియల్గానే క్లియర్ చేసుకోవడం బెటర్. ఏ హెల్త్ డిస్టర్బెన్స్ అయినా కూడా, అది యానిమల్కైనా కాఫ్కైనా దేనికైనా కూడా ఇనిషియల్గానే వెటర్నరీ సపోర్ట్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎటువంటి స్నేక్ బైట్స్ కానీ వేరేవి కానీ అటువంటివి ఏమీ లేకుండా చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నాము. అంతా నెట్స్ యూస్ చేస్తున్నాము, కింద మ్యాట్స్ యూస్ చేస్తున్నాము, కింద పడిపోకుండా జారిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాము. మాకు ఫస్ట్లో 7 గేదెలకి మాకు 30-40 వేలు అట్లా అయిందండి. 30 వేలు ఈజీగా అయింది. అది కూడా మాకు ఎందుకు అయిందంటే అంత హోల్సేల్గా ఎక్కడ ఏ షాప్స్లో కొనాలి అనేది మాకు అప్పుడు పెద్దగా తెలియదు. ఫస్ట్ అసలు ఇనిషియల్గా ఫుడ్ ఇచ్చేసేయాలి, ముందు వీటికి ఫీడింగ్ ఇవ్వాలి, ఏ ఒక్క పూట కూడా ఏ మాత్రం తగ్గకూడదు అనే విషయంలోనే ఫోకస్ చేసాం. కానీ మనం రేట్స్ ఎక్కువ పెట్టేస్తున్నాము, హోల్సేల్ షాప్ ఎక్కడుంది అవేమీ చూసుకోలేదు మేము. తర్వాత మెల్లిగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 1 లాక్ దాకా దానికే అవుతుంది, ఫుడ్ ఫీడింగ్కే అవుతుంది. అది కాకుండా మళ్ళీ డ్రై గ్రాస్, ఇంకా మా ఫీల్డ్స్లోనే గ్రాస్ వేస్తున్నాము, ఆ గ్రాస్ కూడా ఇస్తుంటాము, ఎవ్రీడే ఇస్తాము ఆ గ్రాస్ కూడా. మిల్క్ అవుట్పుట్ వచ్చేసి మార్నింగ్ 40+ వస్తాయండి, 41-42 ఆ రేంజ్లో వస్తాయి. ఈవినింగ్ కూడా 40 కన్ఫామ్గా వస్తాయి. టోటల్ 80+ ఉంటుంది, 82-83 లీటర్స్ వరకు ఉంటుంది. మాకు దగ్గరలో ఉన్న టౌన్ తెనాల్ అనమాట. తెనాల్లో 2 పాయింట్స్ పెట్టేశాము. పాయింట్స్కి మేము ఎక్కువగా ఏం ఖర్చు పెట్టకుండా ఒక చిన్న షాప్ ముందు టేబుల్ లాగా మా పనబ్బాయినే పంపిస్తాము ఈవినింగ్ మార్నింగ్. అక్కడే 2 పాయింట్స్లోనే ఇద్దరు పని వాళ్ళని ఉంచుతాము. అక్కడ సేల్ అవుతాయి. ఇంటి దగ్గర మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ వచ్చేసి స్వీట్ షాప్ ఉంటుందండి, స్వీట్ షాప్ హోల్సేల్లో తీసుకుంటారు వాళ్ళు. డైలీ వచ్చేసి 20-30 లీటర్స్ తీసేసుకుంటారు.
తర్వాత తెనాల్లో ఉన్న కొంతమంది ఇళ్ళ వాళ్ళకి ఇస్తుంటాము. తెనాల్లో ఒక 10 లీటర్స్ తీసుకో అయిపోతాయి. ఆ డెలివరీస్ కంప్లీట్ చేసుకొని అతను పాయింట్లో మిగిలినవి అమ్మేసి మిగతా ఇద్దరు 2 పాయింట్స్లోనూ మిగిలిన పాలు అమ్మేస్తారు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా ఊర్లో చాలామంది కొంటున్నారండి. ఇంకా పెట్టుబడి తిరిగి రావడం అయితే ఇంకా లేదు. అసలు ఏమి స్టార్ట్ అవ్వాలి, మేము ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లోనే ఉన్నాము. కాకపోతే ఏమవుతుందంటే కొంత కష్టంగా పెట్టవలసి వచ్చేది. అంటే కష్టంగా అంటే ఇష్టం లేని కష్టం కాదు, అది కష్టపడి డబ్బుని మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా కాకుండా కొంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇందులో వచ్చే మనీనే మేము రొటేట్ చేసుకోగలిగేలాగా కొంత మేనేజ్ చేయగలుగుతున్నాము. కాకపోతే ఏమవుతుందంటే వచ్చిన అమౌంట్ అంతా కూడా ఈ పని వాళ్ళకి, ఫీడింగ్కి, ఈ పవర్ లేని కారణంగా, డ్యూ టు ల్యాక్ ఆఫ్ పవర్ సప్లై, మాకు ఈ జనరేటర్లో డీజిల్కి అయిపోతుంది. ఆ పవర్ కనుక ఉంటే మాకు ఇంత కష్టం ఉండదు. అంటే తను దాని గురించి చాలా తిరిగారు, చాలామందిని అడిగారు, అప్లై చేశారు, కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. పాల రేటు మేము ఫస్ట్ వచ్చేసి 70 రూపీస్ పెట్టామండి. అప్పుడు అన్నారు చాలా ఎక్కువ, మనకు పక్కనే సంఘం డైరీ ఉంది, ఎవరు తీసుకోరు మీరు అంటే. మేము అన్నాము వెరీ క్వాలిటీ కదండి, మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫీడింగ్ విషయంలో చాలామంది వేరే ఏవేవో పెట్టి మిల్క్ ప్రొడక్షన్ని పెంచుతారని తెలుసుకున్నాము. కానీ అలాంటి అసలు మేము వచ్చిందే కల్తీ లేకుండా ఫుడ్ అందించాలనే ధ్యేయంతో వచ్చాం కాబట్టి వాటికి ఇచ్చే ఫీడింగ్ అయినా సరే మా ఇంట్లో మా పిల్లలకి ఎలాగైతే మేము క్వాలిటీ చూసుకొని ఇవ్వాలని అనుకుంటున్నామో వాటికి కూడా అలాగే ఇవ్వాలి అనే ప్లాన్తో మేము వాటిని కరెక్ట్గా ఫీడ్ చేస్తున్నాం, కరెక్ట్గా వ్యాక్సినేట్ చేస్తున్నాము, అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాము. సో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు 70 రూపీస్ అయినప్పటికీ చాలామంది తీసుకున్నారు. సో మాకు అర్థమైంది ఓహో స్కార్సిటీ ఇక్కడ దొరకడం లేదు, ప్యూరిటీ దొరకడం లేదు, అందువల్లనే వీళ్ళందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనే విషయం మాకు అప్పుడు అర్థమైంది.